God bless you. Angel, just a while. Okay. Thank you, Jesus. Thank you, Lord. Nika onna sister tumlo. Ippudu meem Sunday school lo kuchundu. Pothundaga mee kanchi kaadha nunchindi. Starting inchi ending varaku mee kanchi kaadha nunchindi. Network problem evariki raakunda sahayam cheyandi. Memorial checking lo మీదే మాకు తోడంగా ఉండండి. యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆల్ మరి మీకు వెనకాల ఉన్న విండోకి ఆ కర్టెన్ వేసుకుంటావా, అప్పుడు చాలా చక్కగా ఉంటది తెలుసా. వెరీ గుడ్, ఆ లైటింగ్ అట్లా నిన్ను కనపడకుండా చేసి వస్తుంది. ఓకే నాన్న, ఎంత బాగుంచేసా లైటింగ్ తీసేస్తే. అలా కర్టెన్ వేసి మార్చుకుంటరా, కర్టెన్ జరిపేసిరా. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. చాలా మంది చేతులు జోడించట్లేదు, అఫీషియల్ గా కూర్చుంటున్నారు. ఏం సంగతి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పాలి పిల్లలు. ముందు ఫస్ట్ ఏసైతో ఎలా మాట్లాడాలి, స్కూల్లో టీచర్స్ తోటి ఎలా మాట్లాడతారు, మీరు కూర్చొని వెనక్కి జారబడి మాట్లాడతారా? వీపు కదులుద్ది కదా. మరి ఇప్పుడు మీరు ముందు మీరు పొజిషన్ కి వచ్చేయండి, అప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేస్తా. మీరున్నారు, ఓకే, ఇంకా రావాలి. సన్నీ ఓకే, రూత్ అండ్ జాయ్ ఓకే, కొంతమంది ఇలా చూస్తున్నారు చిన్నగా, అసలు పూర్తిగా క్లోజ్ చెయ్యట్లేదు. సైతాన్ ఏమంటుందంటే కొంచెం ఓపెన్ చేసి చూడు, ఏం పర్లా, వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడు, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ఒకసారి అని చెప్తుంది సైతాన్. అలా చూస్తున్నారు మీరు. కళ్ళు మూసుకో. చేసి కళ్ళు మూసుకోలేదు, చేతులు జోడించలేదు. నేను ఆమెన్ అనే వరకు కూడా మీ చేతులు దించకూడదు, అలానే ఉంచాలి. ఇలా జోడించు, ఎంజాయ్ ఎంజాయ్, అది వెరీ గుడ్. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపల తండ్రి, నాకు మాకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకో. తండ్రి ఈ రోజు సండే స్కూల్కి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది తండ్రి, వారందరినీ కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం నాయన. వాళ్ళకి ఆసక్తిని కలిగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు మరి ఈ దినము సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ యొక్క సహవాసాన్ని తండ్రి మేము కలిగి ఉండటానికి, మీ యొక్క సన్నిధిని మేము పొందుకోవటానికి దీవించండి ప్రభు. వస్తున్న బిడ్డలు తండ్రి ఎంతో ఆసక్తితో కూర్చోగలగటానికి సహాయం చేయండి ప్రభు. మరి సెలవు దినాల్లో అనేక రకాల కార్యక్రమాలు మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి, అవన్నీ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. బిడ్డలు ప్రభు మరి అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండటం బిడ్డలకు మీరు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు ఇక్కడ అనేక వాక్యాలు వింటూ ఉంటుండగా ప్రభు, అనేక మాటలు వింటూ ఉంటుండగా, హెచ్చరికలు తీసుకుంటూ ఉంటుండగా తండ్రి, నన్ను మరి సజెషన్స్ వాళ్ళు వింటూ ఉంటుండగా తండ్రి, అన్ని కూడా ప్రభు వాళ్ళు అవలంబించడానికి ఆచరించడానికి తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. నన్ను ప్రత్యేక సన్నిధి ప్రభు సండే స్కూల్ పైన ఉంచండి, ఆది నుంచి అంతమ వరకు నీ ప్రత్యేక కాపుదల మా పైన ఉంచి మీ దేవుళ్ళు మేము పొందుకోవటానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. ఈ జూమ్ సండే స్కూల్ ని తండ్రి స్పాన్సర్ చేస్తున్న జోషాన్ని బట్టి, నడిపిస్తున్న శాలేమాన్ని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. చేరిన మమ్మల్ని అందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. నీ కృపాస్ అనేది మా అందరి పైన కొంచెమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఇంకా తీయమని చెప్పలేదు, సెలీనా తీసేసింది, స్టేసీ తీసేసింది, రూత్ అండ్ జాయ్. ఓకే ఓకే, కళ్ళు తెరవండి. 3 2 1. అమ్మా ఎవరంతా?
ఓకే, వెరీ గుడ్ పిల్లలు. మీరు ఎప్పుడు కూడా ప్రార్థనని మీ ఇంట్లో చేసుకున్న, సండే స్కూల్లో చేసిన, ఇక్కడ చేసిన, మీ చర్చెస్ లో చేసిన చక్కగా చేతులు జోడించేయాలి, కళ్ళు మూసేయాలి. మరి ఇన్ని రోజులు మీరు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, పొజిషన్ అంటే మరి ఏం చేస్తున్నారు, ఏ పొజిషన్ కి రావట్లా. ఓకే, ఇక నుంచి అలా ఉండద్దు. ఓకే, వెరీ గుడ్. ఓకే అమ్మా ప్రజలేంటి? అవును 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 అక్క, అవును అవును అవును. స్టేసీ ఏదంటారే, అవును. వెరీ గుడ్ స్టేసీ. ప్రజ్వల వినిపించట్లా, వినిపించట్ల. నువ్వు మాట్లాడుతున్నావా, మాట్లాడట్లేదా? మోనో యాక్షన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. అక్క స్టక్ అయిపోయావు అక్క. ప్రజ్వల, ప్రజ్వల అక్క, ఏం చేస్తున్నావు అక్క ఈరోజు? అక్క నా వాయిస్ వస్తుందా ఇప్పుడు? ఎస్. నాకు రావట్లేదమ్మా. ఏంటమ్మా, నేను ఇక్కడ యాక్షన్ సాంగ్ చేయాలి కదమ్మా. ఓకే ఫైన్, నా వాయిస్ వస్తుంది కదా అక్క ఇప్పుడు? ఆల్ క్లియర్. ఓకే, సో పిల్లలు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? గేమ్స్ అన్న టైంలో ప్రతిసారి అబద్ధం ఆడుతున్నారు. ఏ షమ్మక్క, ఏం నిమ్మక్క, ఆడుతున్నారా లేదా? ఏమంటే అబద్ధం ఆడుతున్నారు, ప్రేయర్ అంటే అబద్ధం ఆడుతున్నారు, ఇంత కళ్ళు తెరిచి చిన్నగా చూస్తున్నారు, చేతులు జోడించట్లేదు, అన్ని చాలా అబద్ధాలు ఆడేస్తున్నారు మన పిల్లలు. చెప్పు ప్రజ్వలక్క నువ్వు. సరే, మరి పాట ద్వారా మనతో ఈరోజు ఏసే మాట్లాడాలనుకుంటున్నారంట, మరి పాట చేద్దామా? అమ్మో, నేను అబద్ధం ఆడలేదక్క. ప్రజ్వలక్క నువ్వు ఇప్పుడు పాట పెట్టి చేస్తావు కదా, ఆ పాట వస్తుంటుంది, నువ్వు యాక్షన్ చేస్తావు కదా, అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని పాటలో నుంచి క్వశ్చన్స్ అడుగుతా. సూపర్. ఓకే ఓకే అక్క, సో పిల్లలు పొజిషన్స్, వీడియోస్ ఆన్ చేసుకోవాలి కదా. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క అందరికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసావమ్మా ప్రజ్వల.
ఎంతమంది విన్నారు చెప్పండి, విన్నారా, వింటూ చేశారా, వింటూ చేశారా? ఓకే, అయితే ఇప్పుడు అభిజ్ఞ చెప్పుంది, అభిజ్ఞ చెప్తుంది మనం ఎలా ఉండాలి అని మనం పాటలో విన్నాం చెప్పమ్మా. అబద్ధాలు ఆడకూడదు అక్క. అబద్ధాలు ఆడకూడదు అంటే ఏం చేయాలి? మీరందరూ అభిజ్ఞలా? అభిజ్ఞను అడుగుతుంటే మీరు ఎందుకు ఆన్సర్ చెప్తున్నారు అక్క? ఎట్టకేళకి స్టేసీ మాట వినిపిస్తుంది అక్క, చేసినారు అక్క. ఒకసారి నువ్వు మాట్లాడు. ఓకే పిల్లలు, మరి అబద్ధం ఆడి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు పిల్లలు? వెరీ గుడ్ నానా. మరి ఎందుకు చచ్చిపోయారు అనుకున్నాం మనం? అబద్ధం ఆడగానే వెంటనే వాళ్ళు చచ్చిపోయారు. ఇసైకి అస్సలు అబద్ధం అంటే ఇష్టం లేదు అని అర్థం కదా పిల్లలు. ఏంటది ఏం స్ట్రైసి? అమ్మ నా వల్ల కాలేదు. జెలస్యా? ఓకే ఓకే. మరి అబద్ధం ఆడకుండా ఉంటే మనం ఏం పొందుకుంటాం మాకరికి చెప్పండి, ఎవరు చెప్తారు? ఓకే, మరి ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి? ప్రేయర్ పొజిషన్ అంటే ప్రేయర్ పొజిషన్ లో ఉండాలి. యాక్షన్ సాంగ్ కి పొజిషన్ దగ్గర రమ్మంటే యాక్షన్ సాంగ్ పొజిషన్ లో కూర్చొని ఉండకూడదు. ఇంకా అలాంటి మాట్లాడుతుంటే అప్పుడు వేసే మీకు జీవ కిరీటం ఇస్తారు. ఓకేనా? మరొక్కసారి వింటూ చేద్దురుగా.
వెరీ గుడ్ నాన్న, అందరు చాలా చాలా బాగా చేశారు. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి మనందరం కూడా జీవ కిరీటం పొందుకోవాలంటే అబద్ధం ఆడకుండా చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్ళిపోదాం, సరేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చేసింది పిల్లలు. ఏం చేద్దాం మనం? ఏమనుకున్నాం, వెన్స్డే థర్స్డే ఫ్రైడే స్పెషల్ యాక్టివిటీస్ మన మధ్యలో ఉన్నాయి కదా. మన మధ్యలో ఉన్నారు ఎవరు అని అంటే, ఎవరు ఆర్ ఆర్ లెటర్ వస్తుంది ఫస్ట్ చెప్పండి. ఇంకెవరు లేరా? రాజీ అక్కనా? ఆర్ అంటే రాజేష్ అన్న. రాజేష్ అన్న, రాణి అమ్మమ్మ. రాణి అమ్మమ్మ ఏది ఈరోజు రాలేదు ఏంటి? రాణి అమ్మమ్మ రాలేదు. రాణి అమ్మమ్మ ఈ రోజు మనకి ఆటలాడిస్తారు సరే హాలిడేస్ లో. ఓకేనా? అయితే మరి రాణి అమ్మమ్మ రాలేదు కాబట్టి ఆ సమయాన్ని కూతురికి రాజీకి ఇచ్చేద్దాం, సరేనా? రాజీ అక్క, రాణి అమ్మమ్మ గారి పక్షాన రాజీ అక్క గారు ఇప్పుడు మనకి ఏం చేస్తారో చూద్దాం. రాజీ అక్క, మరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎంత మంది అబద్ధాలు ఆడతారో శమక మీరు నేను చూసి వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ అన్నాను. పిల్లలు అందరూ కూడా ఇలా అన్నారు, వెరీ వెరీ గుడ్ గుడ్ చెప్పాలి మనం కదా. సరే పిల్లలు, ఎవరు మంచిగా ఆడతారు? ఓ ఏదో జరుగుతుంది, గేమ్ ఉంది. గేమ్ ఉందా? గేమ్ కావాలా లెసన్ కావాలా? గేమ్ కావాలి. ఏమా లెసన్ కూడా కావాలి? లెసనా? గేమ్ కావాలంట. మన పిల్లలు తక్కువలే కాదు, దొరకరు. గేమ్ కావాలి లెసన్ కావాలంట. అబ్బబ్బబ్బ, వెరీ గుడ్ నాన్న, మీరు చాలా చాలా ఇంటెలిజెంట్, వెరీ గుడ్. ఏసీ మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. మీరు గేమ్ కావాలి లెసన్ కావాలి రెండు అడిగాడు కదా, రెండు ఇచ్చేస్తాడు. మనం అడిగింది అసలు ఏసై ఎప్పుడైనా కాదంటారా చెప్పండి? కాదంటారా? అస్సలు అనరు. ఎంత మంచి దేవుడో మన ఏసయ్య. ఓకే నాన్న, అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగరా దానికి ముందు? వెరీ గుడ్, చిన్న ప్రార్థన చేసుకొని క్వశ్చన్ అడిగేస్తా. ఓకేనా? వెరీ గుడ్. ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి నాన్న. 1, 2, 3, వెరీ గుడ్. పరిశుద్ధుడ తండ్రి యేసయ్య, గనుడ పూజ్యుడ, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఈ సమయాన్ని నాకు బిడ్డలకి మీరు దయచేశారు, అందుకే వందనాలు. అయ్యా, ఇచ్చిన బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించండి ప్రభు. నన్ను మరుగు చేసుకోండి, నాకైతే ఏ అర్హత యోగ్యత కొంచెమైనా లేదు ప్రభు. మొదటిగా నన్ను క్షమించండి, నా బుద్ధిహీనత అవిధేయత ఈ ప్రార్థనకి కానీ ఈ సండే స్కూల్కి కానీ ఎక్కడ అడ్డుబండగా ఉండనియద్దు ప్రభు. అలాగే ఎవరికి ఏ నెట్వర్క్ రానివ్వకుండా ఉండండి ప్రభు. మంచి ఎనర్జీతో ఈ బిడ్డలు నేను నింపండి ప్రభు. అయ్యా, గేమ్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా పనిచేసి త్వర త్వరగా నాయన అయ్యా రెస్పాండ్ అవ్వడానికి, వీళ్ళందరూ గెలవడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని ఏసయ్యా ప్రభు. తప్పులుంటే మన్నించమని, ఈ చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకి చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 3, 2, 1 వన్స్ అగైన్ ప్రైజ్ లాడ్ పిల్లలు అందరికి. సరే ప్రజ్వల అక్క చెప్పండి. రాజీ అక్క, అక్క మీరు ఎవరికైనా ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా అక్క? నేనక్క గిఫ్ట్లు ఎక్కువ తీసుకున్నానక్క. ఇవ్వడం నాకు ఇచ్చింది, నాకు ఇచ్చింది ప్రజ్వల. అయ్యో, ఓకే, శ్యామకి ఇచ్చారంట ప్రజ్వల అక్క. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రజ్వల అక్క, థ్యాంక్ యూ అక్క. అక్క ఇంకా మీకెవరైనా ఇచ్చారా అక్క? ఏ అక్క? రాజీ అక్క, నిమ్మక్క, నిమ్మక్క మీకంటే ఎవరైనా ఇచ్చారా? ఇచ్చారంట.
ప్రైజ్ లాండ్ నిమ్మక్క. నిమ్మక్క పిల్లలు, నిమ్మక్క మనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, గుర్తుందా నీకు? బాక్సులు బాక్సులు ఓపెన్ చేసి ఏముందా ఏముందా అని చూసాము ఎంజైటీగా. అక్కడ టాలెంట్ షో అప్పుడు శ్యామకు కండక్ట్ చేసినప్పుడు, అవునా నిమ్మక్క? మీకు ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా అక్క? అక్క ఇచ్చారా అక్క? థ్యాంక్ యూ అక్క. గిఫ్ట్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా అక్క మనకి? హ్యాపీగా ఉంటది అక్క, చాలా చాలా బాగుంటది. అవునక్క, చాలా థ్యాంక్స్ అక్క. పిల్లలు మీరెవరైనా గిఫ్ట్స్ తీసుకున్నారా నాన్న, ఎవరి దగ్గరైనా? ఓ చాలా మంది తీసుకున్నారు. మీకెవరైనా గిఫ్ట్ ఇచ్చారా? మీకెవరైనా గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, వా వెరీ గుడ్ రా అందరు. ఓకే, ఏసై మీకు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? ఏసై గిఫ్ట్ ఇచ్చారా? ఇచ్చారా? రిష్తా నిష్తా ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏసై మీకు? వెరీ గుడ్ నాన్న. అయితే గిఫ్ట్ తీసుకుంటారా మన దగ్గర? అమ్మా సండే, వావ్ ఎంత ఇంటెలిజెంట్ ఆన్సర్ నానా, వెరీ గుడ్ వెరీ గుడ్. సండే స్కూల్ వేసే మనకి ఇచ్చారు, నిజంగా భలే చెప్పారు రా, భలే టైమింగ్ గా చెప్పారు, ఎక్సలెంట్ ఆన్సర్, క్లాప్స్ ఫర్ యూ. నాకు ఎవరో కనిపించలేదు కానీ చాలా గుడ్ నాన్న. అయితే ఏసైకి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? ఎనీవన్, మీలో ఎవరైనా ఏసైకి గిఫ్ట్ ఇచ్చారా? ఇవ్వలేదా? మాము పెళ్ళి అయితే ఫ్రాక్ ఇచ్చారా? ఓకే ఓకే, వెరీ గుడ్. పెళ్ళికి స్టేసీ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే వెరీ గుడ్ తల్లి, స్టేసీ తల్లి, థ్యాంక్ యూ. ఎరా స్టేసీ, మనకి ఎలా అర్థమైతే అలాగే కూడా కొన్నావా? కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది కానీ కొంచెం మైక్ ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. అవునక్క. రూతన్ జాయ్ చెప్పండి నాన్న, హృదయాన్ని కట్ చేసావు, అక్కడ కటింగ్ ఏమైనా ఉందా? హోల్ ఉందా అక్కడ? హోల్ కాదక్క, అలా మనసు అట్లా ఇచ్చేసారక్క గాల్లో నుంచి. అవునా? మా హీరో అంటే ఏంటనుకుంటున్నావు అక్క మరి? హీరో సూపర్. అసలు వీళ్ళకి ఇంక ఏం చెప్పాలక్క, ఏ సైకి వన్ వచ్చాడంట వాళ్ళ దగ్గర మనం వినటమే అంతే. అసలు ఏసైకి మనసు ఇచ్చేవారు నాన్న, సూపర్ 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 సూపర్. అసలు మాటలు లేవు, ఏసై విన్నాడు తెలుసా నీ మాట, అలానే ఆలకించి ఎంత నిజంగా నువ్వు ఇచ్చిన మనసుని అట్లా చూస్తా సంతోషిస్తా ఉన్నారు ఏసయ్య. అయిపోతారు ఇద్దరు అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, మరి గేమ్ లోకి వెళ్దామా నాన్న? ఏసయ్య నిజంగా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఏసవికి మనం ఏం గిఫ్ట్ ఇచ్చాము? కొంతమంది కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఆ కన్ఫ్యూజన్ లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఓకేనా? అయితే ఒక చిన్న రిక్వెస్ట్ నానా, ఇప్పుడు నేను మీకు ఒక లెటర్ చెప్తాను. ఆల్ఫాబెట్ తెలుసా అందరికి? ఆల్ఫాబెట్, ఓకే, ఎన్ని ఆల్ఫాబెట్? జస్ట్ ఫింగర్ తో చేయించండి చాలు. ఆల్ఫాబెట్ మొత్తం ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి అక్క. 100 అక్క? 100 అక్క? అక్క ఇంగ్లీష్ అక్క? స్కూలింగ్ అక్క, మర్చిపోయాము అక్క. చూపించండి ఇంగ్లీష్ అయితే 150 అంట. నిమ్మక్క మీకు తెలుసు ఏంటి?
అంతే అక్క అన్ని రకాలు కలుపుకుంటే అలాగే వస్తాయి కదా 50-200 వస్తాయి కదా ఇంగ్లీష్ హిందీ మరాఠీ అన్ని అన్ని కలుపుకుంటే తెలుగు రాజుగారు ఏం చెప్తున్నారు కాదక్కా 100 నాకు తెలియవక్క మొత్తం నాకు 99 తెలుసు పిల్లలు 99 కదా ఆల్ఫాబెట్ అకౌంటెంటి 100 అంటున్నారు అక్క ఇంకొకటి యాడ్ చేద్దాం సెంచరీ కొడదాం ఓకే అక్క పిల్లలు యాడ్ చేద్దామా ఇంకొకటి యాడ్ చేద్దామా 100 అంటే ఇచ్చేద్దాం ఓకే పిల్లలు అప్లోడ్ చేసుకొని చెప్పొచ్చు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో చూస్తా ఉంటాం అదేం మరి 66 ఆల్ఫాబెట్స్ కదా ఆల్ఫాబెట్స్ అనుకున్నాను నేను 66 జాయ్ వెంట్లా జాయ్ జాయ్ రుత్ అండ్ జాయ్ ఎక్కడున్నారు మీరు వాళ్ళేమో ఇంగ్లీష్ లెటర్స్ పక్కా క్లారిటీతో ఉన్నారక్క వాళ్ళైతే మర్చిపోయింది మీకు ఒకటి చెప్పనా ఇప్పుడు గుర్తొచ్చింది శ్యామక్క అప్పుడు లెసన్ చెప్పారు కదా ఏ టు జెడ్ లెటర్స్ తో అవే ఆల్ఫాబెట్ కదా అందుకే గుర్తొచ్చిందా అరే నేను మర్చిపోయాను మీరందరూ భలే భలే గుర్తు పెట్టుకున్నారు సూపర్ సూపర్ మీరు అక్కను స్కూల్లో జాయిన్ అవ్వను ఇమీడియట్ గా అక్క జాయిన్ అవుతాను అక్క అక్క వీళ్ళ ఎవరిదైతే స్కూల్ ఎక్స్ట్రా క్లాస్ రాజుగారికి ఎక్స్ట్రా క్లాస్ అక్క నిజమేనా అక్క వీళ్ళ దగ్గర జాయిన్ అవుతాను అక్క పిల్లలు రోజుకి ఒకరి దగ్గర జాయిన్ అవ్వనా రోజుకి ఒకరి దగ్గర అట్లయితే ఇప్పుడు నేను ఒక్కొక్క ఆల్ఫాబెట్ చెప్తాను నాకు క్లారిటీగా తెలీదు ఆ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఒక థింగ్ ఆబ్జెక్ట్ మీరు తీసుకురావాలి ఓకేనా ఎలా అంటే సపోజ్ నేను ఎస్ చెప్పాను అనుకోండి మీరేం చెయ్యాలి పరిగెత్తుకుంటా ఇంట్లోకి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇప్పుడే పరిగెత్తావు అభిజ్ఞ కూర్చో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి ఆ లెటర్ తో ఉన్న ఆబ్జెక్ట్ టక్కుని పట్టుకొచ్చేయాలి అయితే ఒక చిన్న చెప్తా దానికి ముందు మీ దగ్గర ఒక్కొక్క ఫోన్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా నాన్న 2-3 మెంబర్స్ ఉన్నారు సింగిల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు సింగిల్ గా ఉంటే మమ్మీ వాళ్ళు ఉంటే హెల్ప్ తీసుకోండి ఏం చేయాలంటే మీరు ఫోన్ అక్కడే పెట్టేసి మీరు పరిగెత్తుకుంటా కిచెన్ లోకో రూమ్ లోకో వెళ్ళి తీసుకొస్తున్నారు కదా అట్లా కాకుండా మీతో పాటు ఫోన్ వచ్చేలాగా చూడండి ఓకేనా ఆ టీం మొత్తానికి మార్క్స్ ఉంటాయి నేను తీసుకురావాలని ముగ్గురు ఉంటే 3 things తేవాల్సిన పని లేదు ఫేస్ చూడాలి మాకు ల్యాప్టాప్ లు ఉన్నాయి మేము ల్యాప్టాప్ మీ వాళ్ళ పరిగెట్టాలని విచారకరమైన ఫేస్ సరేనా ఏంటి ఎందుకు చూపిస్తున్నావు షాపర్ ఎందుకు చూపిస్తున్నావు రాజీ అక్క నాకు ఒక డౌట్ అక్క చెప్పండి ఒక థింగ్ తీసుకురావాలి అక్క అక్క 2-3 అయినా పర్లేదు అక్క 2-3 చాలా అక్క ఇంకా ఎక్కువ కనిపించినా తీసుకురావచ్చా ఇంకొద్దు అక్క ఇంకా చాలా అక్క మళ్ళా 2-3 హోల్డ్ చేయలేక డిష్యూమ్ డిష్యూమ్ అవుతుంది అక్క మళ్ళా ఒక ఫోన్ ల్యాప్టాప్ క్యారీ చేస్తారు కదా అక్క కాదక్క ఇప్పుడు ఒకటి తెస్తున్నా పాయింట్స్ వస్తావా లేకపోతే ఎక్కువ తెస్తే పాయింట్స్ వస్తావా అక్క ఒకటి తెస్తే గుడ్ అక్క ఎక్కువ తెస్తే వెరీ గుడ్ అక్క మరి అలాంటప్పుడు ఇంక నీకేం ఉంటుంది ఇంక నెతుతానే ఉంటారు అక్క 3 మాక్సిమం అక్క 3 or enough అక్క మాక్సిమం ఎక్కువ తెస్తే మైనస్ పాయింట్స్ ఉంటాయి అక్క అక్క వెరీ గుడ్ థాట్ అక్క ఇట్స్ బెటర్ ఓకే థాంక్యూ అక్క సూపర్ అక్క ఓకేనా పిల్లలు అర్థమైందా మీతో పాటు ఎవరైనా ఉంటే హోల్డ్ అది ల్యాప్టాప్ గానీ ఈవెన్ ఫోన్ అయినా కొంచెం హోల్డ్ చేసేటట్లు చూసుకోండి మీరు సెర్చ్ చేసేది మాకు అనిపిస్తుంది నా ల్యాప్టాప్ పడేసుకున్నా సెల్ ఫోన్ పడేసుకున్నా మనం కొనివ్వలేము సో అది కాదు వాళ్ళు తెచ్చి చూపిస్తారు అంతవరకే అది గమని పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ల్యాప్టాప్ పట్టుకోవాలంటే కెమెరా అటువైపు తిప్పాలి కదా వాళ్ళు
మరి వాళ్ళకి ఇబ్బంది కదా, ఈ వైర్లు పీకాలి చెయ్యాలి, మౌస్ ఉంటుందో పక్క నుంచి. సో అది కాదు, నువ్వు ఎవరు ఫాస్ట్ గా తెస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే అక్క, అదే అక్క కొంచెం వెళ్ళేది రన్నింగ్ కామెంటరీ ఇవ్వచ్చు అన్న ఆలోచనతో చెప్పాను అక్క. ఓకే అక్క, ఓకే పిల్లలు మీ ఫ్లెక్సిబిలిటీ ఓకేనా అక్క చెప్పారు కదా. అలా ఒక లెటర్ ఇచ్చి తర్వాత నుంచి కామన్ గా చేస్తాం పిల్లలు ఎవరికి ఎవరు బాధ్యత కాదు, మీ సెల్ ఫోన్ మీరే జాగ్రత్తగా పెట్టుకోండి, మీ ల్యాప్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, గేమ్ లో ఇంట్రెస్ట్ గా ఆడండి అంతవరకే సరేనా. పడేసుకుంటే అలా మాత్రం తిరగకండి. పాపం రాజీ అక్క అంతా చక్క చేశారు, శ్యామ అక్క ఏం బాధపడుతున్నారు మీ గురించి. కాబట్టి ఎలా కింద పడిపోతారో ఏం చేస్తారో అని, కాబట్టి ఎవరు కింద పడిపోతున్నారో ఎవరు తెలియస్తున్నారు ఏం చేస్తున్నారో మాకు చూడడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాం. కాబట్టి కమాన్ పిల్లలు, ఫస్ట్ లెటర్ చూసేద్దాం ఏం చెప్పారు రాజీ గారు. రెడీ స్టార్ట్ గో. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మీరు ఉంటుంది ల్యాప్టాప్ లోనా పీసీ లోనా? అన్మ్యూట్ చేసుకోండి. పీసీ అయితే ఎలా తీసుకెళ్తారు? పీసీయా? అన్మ్యూట్ చేసుకున్నాను. ల్యాప్టాప్ అక్క? ల్యాప్టాప్ తీసుకెళ్ళగలరు కదా. జాగ్రత్త. వెరీ గుడ్, మొబైల్స్ ఉంటే మొబైల్స్ లో లాగిన్ అయిపోండి, గొడవ లేదు. ఓకే రాజీ అక్క, సూపర్. ఒక గేమ్ ఇలా చేసేద్దాం నెక్స్ట్ నుంచి. పిల్లలు ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అన్న. ఫోన్ అస్సలు స్పాయిల్ అవ్వకూడదు, ల్యాప్టాప్ స్పాయిల్ అవ్వకూడదు. మీ ఇన్స్ట్రుమెంట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే శ్యామక్క ఫోన్ లోనే డిస్ట్రూ డిస్ట్రూ. లేదు లేదు, రాజీ అక్క కొన్ని ఇచ్చేస్తుంది. అది అయితే నా సెల్ పడిస్తా. పిల్లలు మీరు ఎవరైనా ఫోన్ పడేసుకుంటారా? ఫస్ట్ చెప్పండి, పడేసుకోరు కదా అసలు. చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు కదా. అమ్మ ఫోన్ నాన్న, రోజు సండే స్కూల్ జాయిన్ అవ్వాలి కదా, చాలా జాగ్రత్తగా పట్టేసుకోండి, జాగ్రత్తగా చూపించేసేయండి. ఓకేనా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ ఆల్. ఇంకా ఫస్ట్ లెటర్ చూసేద్దామా? నిమక్క అండ్ శ్యామక్క, ప్లీజ్ హెల్ప్ మీ అక్క, ఆల్ ఆఫ్ యూ అండ్ పవని అక్క, ప్రజ్వల అక్క, హూఎవర్, ఇంకా మినీ బెనెట్ జాన్, అందరు ప్లీజ్. అంటే రన్నింగ్ కమ్యూనిటీలో ఎక్కడన్నా బ్రేక్ వస్తే ప్లీజ్ హెల్ప్. థ్యాంక్ యూ అక్క. Sure. Okay. Pillalu, let's start. Your first letter is Y. Y, Akka? Account. Wait a second. Nana, meeku nenu A letter aithe cheptunnanu. Aa letter mee daggara book pen undi kada. Adi okka sari raaskon pettukondi. First letter is Y. Kindana captions on ayya akka osnaya? Ledu, prachula em raavatla. ఇప్పుడే వెళ్ళిన స్టైసి, ఇంకా అక్కడ సోఫానే కనిపించింది. ఏం కనిపించట్లా? సమ్వన్ బ్రాడ్ సెలీనా తీసుకొచ్చింది. వై అంటే వాట్ ఈజ్ ఇట్ కలర్? సన్నీ సోనీ వాళ్ళ మొబైల్ ఇంకా పిల్లలు కనిపించలా చిన్న చిండిలో ఒకళ్ళు వెళ్ళారు. వెరీ వెరీ గుడ్. నిష్టా నిష్టా సెట్ చేస్తున్నారు. జయంత్ సోనీ ఎక్సలెంట్ గా పరిగెత్తుతున్నారు, సోఫాలు కింద వెతికేస్తున్నారు. సోనీ వాళ్ళ మొబైల్ లో డైనింగ్ టేబుల్ కిచెన్ కనిపిస్తుంది, పాప ఏదో వెతుకుతుంది. చాలా యాంగ్జైటీ. రిష్టా నిష్టా వాళ్ళకి ఇంకా ఏం దొరకలేదు అనుకుంటా చూస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, ఆల్రెడీ సెలీనా తీసుకొచ్చేసింది. వై మీన్స్ మేబీ ఇట్స్ ఎల్లో అండ్ రూత్ అండ్ జాయ్ ఈమోజీ తీసుకొచ్చారు ఎల్లో కలర్. వెరీ వెరీ గుడ్. ఇంకా ఎవరెవరు ఏం తీసుకొచ్చారు? వై జయంత్ అండ్ సోనిక. ఇట్స్ నాట్ విజిబుల్ నాన్న, కరెక్ట్ గా కనిపించట్లా ఉంది, కలర్ కనిపిస్తుంది. సోనీ ఏదో చూపిస్తుంది. వా సోనీ, సూపర్, ఎక్సలెంట్ కనిపిస్తున్నావు. నువ్వు నాకు కనిపిస్తున్నావు, మొబైల్ లో కనిపిస్తున్నావు, ల్యాప్ లో కనిపిస్తున్నావు, ఎక్సలెంట్, ఆసమ్. ఇంకా ఎవరు కనిపిస్తున్నారు? ఏంటి సంగతి? సెలీనా కూర్చున్న దగ్గర నుంచి లెగలేదు, ఏంటి సంగతి? ఓకే రాజీ అక్క, ఓటీ మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ. సెలీనా టూ కలర్స్ తీసుకొచ్చింది అక్క ఎల్లో. వెరీ గుడ్ నాన్న. మై యువర్ టైమ్ అప్. కూర్చుండి. టైమ్ అప్ అన్న తర్వాత ఇంకా ఎవరైనా చూపిస్తే లేదమ్మా, ఛాన్స్ లేదు. ఓకే అక్క, తీసుకొచ్చారు అక్క. మోస్ట్లీ అభిజ్ఞాషి తీసుకొచ్చింది ఎల్లో కలర్, స్టైసీ తీసుకొచ్చింది వైలెట్ అండ్ క్రౌన్ సంథింగ్. ఓకే వెరీ గుడ్ నాన్న. నిషితా నిషితా ఆల్ మోస్ట్లీ ఎల్లో తీసుకొచ్చారక్క. వెరీ గుడ్ నాన్న. ఎంజాయ్ జయంత్ సోనిక ఎవ్రీవన్.
ఓకే థ్యాంక్ యూ పిల్లలు, వెరీ వెరీ గుడ్ నాన్న, సూపర్. నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ లెటర్ ఓ. ఓ ఓకే సన్నీ సోనీ ఇప్పుడే మూవ్ అయ్యారు, చిన్న చుండీలో ఒకళ్ళు కనిపిస్తున్నారు, ఇంకొకరు కనిపించలేదు. ఇంకా రూత్ అంజో అప్పుడే ఏంటో తీసుకొచ్చేసారు కూడా, వెరీ గుడ్ నాన్న. ఆనియన్ తీసుకొచ్చిన సెలీనా, వెరీ గుడ్ నాన్న. క్రిష్టానిష్టా ఆనియన్, జయంతన్ సోనికా ఆనియన్ ఆరెంజ్, వెరీ గుడ్. సోనీ వాళ్ళు ఇంకా సెర్చ్ చేస్తున్నారు, అభిజ్ఞ ఇంకా సెర్చ్ చేస్తుంది. ఇప్పుడే కిచెన్ లో సింగిల్ ఆనియన్ కనిపిస్తే తీసుకుంటుంది, ట్రై చేస్తుంది, వెరీ గుడ్. రోహిణి ఇంకా కదలలేదు అక్కడ నుంచి, ఆనియన్ కనిపించలేదు అనుకుంటా. ఆనియన్ చీపా కాస్ట్లీ అక్క, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి మాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే అందరింట్లో ఉల్లిపాయలు చూస్తున్నాం, మంచి ఉల్లిపాయలు ఉన్నాయి. అవునక్క, ఒకప్పుడు అయితే ఆనియన్స్ చాలా కాస్ట్లీ అక్క, ఇప్పుడు కొంచెం బెటర్ అక్క, కొనొచ్చు అక్క. లాక్డౌన్ లో సాలరీస్ లేకపోయినా కొన రేట్కి వచ్చేసింది అక్క. ఒకళ్ళు అయితే ఏకంగా ఆయిల్ తీసుకొచ్చారు అక్క, సూపర్. చింటూ వాళ్ళు ఆయిల్ తీసుకొచ్చేసారు అక్క, వెరీ గుడ్ నాన్న. ఇటు పంపించేసేయ త్వరగా. కుల్కేనా జయంతన్ సోనిక త్రీ ఐటమ్స్ తీసుకొచ్చారు, ఆనియన్ ఆరెంజ్ ఆయిల్. వావ్ సూపర్ అండ్ బాగా ప్లేస్ కూడా చేసారు, వెరీ గుడ్ అండి. నిమి గారు చాలా ఉత్సాహంతో ఎవరైనా తెచ్చారో కింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరందరు పిల్లలు లెటర్ రాసుకున్నారా? ఇప్పుడు వై ఓ అయిపోయింది. నెక్స్ట్ యూ, యూ పరిగెత్తుంది సెలీనా, పరిగెత్తుంది అభిజ్ఞ, పరిగెత్తుంది సన్నీ సోనీ. వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటికే తీసుకురావడానికి, వెరీ గుడ్ సోనీ, చాలా స్పీడ్ గా ఉంది. విష్ణానిస్తా వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు అంబ్రిల్లా, వెరీ గుడ్. జయంతన్ సోనిక అంబ్రిల్లా తీసుకొని పరిగెత్తుతూ ఉంది, ఆల్రెడీ తీసేసుకుంది, వెరీ గుడ్. కొంతమంది ఏమో మరి వీడియోస్ ఆఫ్ చేశారు, వెరీ గుడ్ నాన్న. సోనీ సెట్ చేస్తూ ఉంది. సోనీకి అయితే అన్ని ఆ బుట్టలోనే దొరుకుతున్నట్టున్నాయి. సోనీ ఆ బుట్టలో ఏముంది? వావ్ సూపర్, చూద్దాం సోనీ బుట్టలో ఏముందో చూసేద్దాం. నిమ్మి గారు చూస్తున్నారా? చూస్తున్నారు మా పిల్లలందరినీ. అభిజ్ఞ ఇంకా వెతుకుతూ ఉందక్క. ఉజ్జాల మధ్యలో వస్తాను రాజు గారికి, నేను మధ్యలో వస్తున్నాను. అయితే మీ లెటర్స్ ఎన్ని ఉన్నాయో, మీ కౌంట్ 15-16 ఎన్ని ఉంటాయి కదా, అయితే ఒకసారి పిల్లల నెంబర్స్ వేసుకోమని చెప్పి ఒకసారి జంబులింగ్ చేయండి. నెంబర్ 15th లెటర్ చెప్తున్నాను, నెంబర్ 10th లెటర్ చెప్తున్నానండి. వాళ్ళకి అట్లా అట్లా వెళ్తా ఉంటే కూడా మిస్లీడ్ చేస్తారు. ఇప్పుడు మీకు నంబర్ 8 ప్లేస్ లో ఉన్న లెటర్ చెప్తున్నాను, హెచ్. ఓకే ఇట్లానక్క, వాళ్ళ నోట్స్ మీద నెంబర్ 8 వేసుకోవాలి, హెచ్ వేసుకోవాలి. అట్లా వేసేయండి అన్న. అక్క చెప్పారు కదా నంబర్ 8 అంటే 8 నంబర్ లో హెచ్ ఉండాలి. రిషికా సూపర్ నాన్న, వండర్ఫుల్, వెరీ గుడ్ నాన్న. జయంతన్ సోనిక చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా బాగా చేస్తారు. మీరు హార్పిక్ తీసుకొచ్చి తీసుకొచ్చారక్క. చూసాం చూసి, హ్యాట్రిక్ చేసిన వాళ్ళు ఎవరు? జయంత్ అండ్ సోనిక. ఏంటంటే క్యాప్ అంటారా హ్యాట్ అంటారా?
సోనీ హ్యాంగర్ వావ్ సూపర్ సోనీ హ్యాంగర్ సూపర్ వెరీ అక్క రూచే చూడండి హెయిర్ హెయి అమ్మ వండర్ఫుల్ కట్ చేస్తావా ఏంటి రూత్ వెరీ గుడ్ జాయ్ కట్ చేసావా ఇప్పుడు రూత్ తీసుకొచ్చి చూడొచ్చు హార్పిక్ ఎంత మార్కెటింగ్ లో ఎంత బాగా ఎక్సెల్ అవుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక హార్పిక్ బాటిల్ అయితే ఉండడం అయితే మనకు కనిపిస్తుంది. మీరు తెచ్చిన ఐటమ్స్ కూడా అక్క చెప్పినట్టు ఆర్డర్ లో పెట్టుకుంటే చాలా చాలా మజా ఉంటది. లాస్ట్ లో పిల్లలు రాసుకోండి నెంబర్ వేసుకొని హెయిర్ క్లిప్ బాగుంది వండర్ఫుల్. ఏంటి నానా చిన్న చింటు ఏంటమ్మా అది వెనకల దాన్ని ఏమంటారు వెరీ గుడ్ సెలీనా రైట్ సూపర్ నానా సూపర్ సెలీనా వెరీ గుడ్ జాయింట్ అండ్ సోనికా వండర్ఫుల్ త్రీ ఐటమ్స్ వండర్ఫుల్ గా తీసుకొచ్చేసారు జాయింట్ అండ్ సోనికా వండర్ఫుల్ నానా త్రీ ఐటమ్స్ కూడా అక్కడ పెట్టండి. అయ్యో ఆ రోజు ఇప్పుడు కొయ్యాలక్క చెట్టుకి ఎంత అయ్యో ఏం చేయమంటే మరి మీ గేమ్ లో మీరు కనిపించాలంటే ఉండాలి. ఓకే మరి సెలీనా స్టేసీ దగ్గర ఏంటి చాలా చాలా కనిపిస్తున్నాయి రెడ్ టాయ్స్ రెడ్ థింగ్స్ అన్ని తీసుకొచ్చింది అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చాలా బాగుంది నానా చాలా బాగున్నాయి స్టేసీ వండర్ఫుల్ నానా నోట్స్ లో రాసుకుంటున్నావా నువ్వు మరి రాజీ అక్క నెక్స్ట్ లెటర్ నానా గెట్ రెడీ ఫర్ జి యువర్ నంబర్ ఈ 17 ఇప్పుడే అందిన తాజా వార్త నంబర్ 17 వెరీ గుడ్ జాయింట్ అండ్ సోనికా చక్క రాసుకొని మరీ పరిగెట్టారు వెరీ గుడ్ సూపర్ సోనీ కమాన్ ఏం దొరికింది నీకు వంట కదా సోనీ సెలీనా గ్లాస్ తీసుకొచ్చింది గ్లాస్ ఏంజెల్ గమ్ తీసుకొచ్చేసాడు గార్లిక్ ఎవరు తెచ్చారు రూత్ సంథింగ్ జయంత్ అండ్ సోనికా ఫ్లోర్ చూపిస్తానిషిత అన్ని బ్యాగులు కవర్లు అన్ని నెత్తికేస్తున్నారు వెరీ గుడ్ సోనీ సూపర్ నానా చిన్న జయంత్ అండ్ సోనికా గన్ గ్లాస్ ఇంకోటి ఏంటి థర్డ్ వన్ గ్లూ 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 వెరీ నైస్ సూపర్ వాళ్ళందరూ సెపరేట్ చేస్తున్నారు కదా వాళ్ళు నిజంగా ఎక్సలెంట్ నానా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా సూపర్ ఓకే రూత్ జాయ్ ఇంకొక ఐటమ్ కూడా తీసుకురండి సెలీనా కమ్ ఆన్ ఓ స్టేసీ బాట్ జింజర్ స్టేసీ వాట్ డిడ్ యు బ్రింగ్ స్టేసీ జింజర్ తెచ్చింది జింజర్ గ్లాస్ గార్లిక్ అది ఇంకోటి ఏంటి తెచ్చింది గార్లిక్ కూడా తీసుకొచ్చారు ఎవరు గార్లిక్ అది గార్లిక్ అది గ్లూ స్టిక్ అది గ్లూ స్టిక్ ఓకే glue string jitter and a glass wonderful excellent okay chintu
వెరీ గుడ్ నాన్న చింటూ గ్లాస్ ఆ ఫెవికాల్ వెరీ గుడ్ నాన్న అక్క నెక్స్ట్ లెటర్ అక్క టైం ఆఫ్ వెరీ గుడ్ నాన్న ఆల్ ఆఫ్ యు చక్కగా అందరూ తీసుకొచ్చేశారు ఆ నెక్స్ట్ లైన్ పెట్టుకోండి టి యువర్ నంబర్ ఇస్ 21 టి 21 నాన్న సోని ఇంకా పరిగెత్తింది జయంత్ అండ్ సోనిక టేబుల్ దగ్గరికి వెళ్ళారు అవిజ్ఞ ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది స్టేసి కూడా వెళ్ళిపోయింది వెతుకుతున్నట్టుంది రిష్తా రిష్తా వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకొచ్చేసారు పట్టుకున్నారు సోనీ ఏంటది సోనీ బాటిల్ ఏంటి సోనీ ఏంటది అన్మ్యూట్ చేసుకుని చెప్పు సోనీ తల్లి టేబుల్ అక్క టేబుల్ అక్క టానిక్ టానిక్ వావ్ టానిక్ టాబ్లెట్ వండర్ఫుల్ వండర్ఫుల్ డిఫరెంట్ గా ఉంది ఓకే వెరీ గుడ్ టైర్ సూపర్ అన్న రిషితా టైర్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా చాలా బాగుంది సూపర్ కట్టను పెట్టాడు అక్క ఇంకేం కనిపించట్లేదు మరి సెలీనా అయితే చాలా టాయ్స్ పెట్టేసింది అక్క సూపర్ ఓ టీ ఫర్ టాయ్స్ అందుకే టాయ్స్ అన్ని చూపించేస్తుంది సెలీనా సెలీనా వండర్ఫుల్ సెలీనా ఇప్పుడు అవన్నీ ఈ రోజు చూపించేస్తే మనకి టైం సాలదు కాబట్టి ఏంజాయిల్ టేబుల్ చూపిస్తున్నాడు అది రాజేష్ ఒక్క నిమిషం ఇప్పుడు పిల్లలకు ఒక చిన్న బ్రేక్ అందరికి ఏబిసిడి లెంత్ వరకు గుర్తున్నాయో చూద్దాం మీరు పేపర్ పెన్ తీసుకురోచుకోండి పిల్లలు అందరు వచ్చేసరి పొజిషన్స్ లోకి వచ్చి కూర్చోండి ఏంటమ్మక్క ఇప్పుడు ఓన్లీ రాజు యొక్క నంబర్ చెప్తారు పిల్లలు ఆ నంబర్ ఏంటో చూసుకొని అది స్ట్రైక్ చేసుకుని వెళ్తారు రాజీ గారు నేను చెప్పింది ఏంటి అని అంటే నా పేరు నిర్మల ఎన్ఐఆర్ఎంఏఎల్ఏ కదా ఎన్ కి ఎన్ ప్లేస్ లో వన్ నెంబర్ ఐ ప్లేస్ లో టూ నెంబర్ ఆర్ ప్లేస్ లో త్రీ నెంబర్ ఎం ప్లేస్ లో ఫోర్ నెంబర్ ఏ ప్లేస్ లో ఫైవ్ నెంబర్ అలా సిక్స్ నెంబర్ సెవెన్ కదా ఎన్ఐఆర్ఎంఏఎల్ఏ ఇప్పుడు నేను నెంబర్ సెవెన్ అన్నప్పుడు లాస్ట్ ఏ లెటర్ వచ్చింది ఇక్కడ అది నేను మీకు చెప్పింది కదా ఓకేనా మీకు అలా చేశారు కదా మీరు ఓకే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న నెంబర్ పట్టుకున్నారేమో అట్లా కాదు ఓకే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒకసారి పేపర్ మీద రాసి చూపించండి ఎంతవరకు గుర్తుందో చూస్తాను చాలా చాలా అప్సెట్ లో ఉన్నట్టున్నారు అయితే బాబు మనందరం తప్పు చేసేసాం అన్ని చూపించాం కదా అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు జయంత్ అండ్ సోనిక వాళ్ళు ఏం చేద్దాం ఇప్పుడు లెటర్ క్యూ తర్వాత యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఓకే మాలార్ వచ్చింది మధ్యలో క్యాపిటల్ ఆర్ వెరీ గుడ్ ఓకే ఓకే మరి పిల్లలకి అందరికి గుర్తున్నాయి రాజీ యొక్క చిన్న బ్రేక్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసుకుందాం మన గేమ్ ఓవర్ టు రాజీ గారు అన్మ్యూట్ చేసుకో ఓకే థ్యాంక్ యూ అక్క పిల్లలు అక్క చెప్పినట్టు జాగ్రత్తగా రాసుకున్నానా నేను ఏ నంబర్ కి ఏ లెటర్ చెప్తున్నానో ఆ నంబర్ కి అదే లెటర్ సెంటెన్స్ వస్తుంది ఓకేనా బీ కేర్ఫుల్ అన్న ఓకే థ్యాంక్ యూ అక్క
అండ్ ఇంకో నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళిపోదాం నాన్న. ఒక్కొక్కసారి లెటర్స్ రిపీట్ అవుతాయి, డోంట్ కన్ఫ్యూజ్. రిపీట్ అయినా ఆ నెంబర్ కి ఒక ఆ లెటర్ కి ఒక నెంబర్ ఉంది, ఓకేనా? ఆర్డర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6 లెటర్ ఇ. నెంబర్ 6 లెటర్ ఇ నాన్న. ఇ స్టార్ట్. సన్నీ తోని ఇప్పుడే మూవ్ అయ్యారు. వెరీ నైస్, సూపర్ నాన్న, సూపర్. ఎవరు ఆ ఎగ్ ని పగలగొట్టి తాగగలరు? బాబోయ్ చింటు చిన్ను పరిగెత్తున్నా. ఏం చేస్తారా చింటు చిన్ను? వెళ్ళండి వెళ్ళండి. ఆ స్టేసీ వెరీ నైస్. వెరీ గుడ్ ఏంటది, ఏమనుకోవాలి దాన్ని? ఎలక్ట్రిసిటీ అనా అక్క? ఏంటది నిషిత, నిషిత ఏంటి? అడ్మిట్ చేసుకున్నా. ఇయర్ ఫోన్స్ చూపి. ఎలక్ట్రిక్ అక్క? ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అండి. ఫ్లెక్స్ చూపిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ అనా? ఓకే, ఆ ఎలక్ట్రిసిటీ అని. వెరీ గుడ్ నాన్న, మీ థాట్ అయితే కనిపించేవి చూపించండి తల్లి. రూత్ ఏంటది? ఆహా, ఎలక్ట్రిసిటీ కనిపించాలా రాజీ అక్క? అలా కాదక్క. ఓ రూత్ ఇయర్ రింగ్. రూత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ సూపర్. రూత్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థం కాలేదక్క, పెట్టండి. ఓకే, బ్లూటూత్ చూపిస్తున్నావా? ఇయర్ రింగ్ చూపిస్తున్నారు, మా కాటన్ బాట్స్ చూపిస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎగ్ తినేస్తున్నాడక్క. సూపర్ నాన్న, ఎగ్ బలి తింటున్నావు నువ్వు. హెల్దీ ఫుడ్ బాగుంది. నాకు కూడా కావాలి ఎగ్ ఇప్పుడు. అబ్బబ్బ, అంత త్వరగా బలి వచ్చిందిరా నీకు. మమ్మీ అంత చక్కగా చేసారా కదా నీకోసం. సూపర్ నాన్న, థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ చెప్పు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ లెటర్. ఓకే, ఒక కండిషన్, పిల్లలు ఎగ్జామ్ పక్కన పెట్టుకోండి. ఎగ్స్ అందరు కూడా పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇల్లంతా కొంపు అయిపోద్ది ఒకవేళ మీరు పక్కన పెట్టుకోకపోతే. కొంపు ఇప్పుడే ఎవరిదైనా పగిలిందేమో, కొంపు వచ్చేస్తుంది జూమ్ నుంచి. ఇక్కడికి పగలలేదు కదా, ఎక్కడ తీసుకుని. వండర్ఫుల్ సోని చూపి ప్యారెట్. వావ్ సోని, సూపర్ సూపర్ అక్క సోని. మా ఇంట్లో ఇలాంటి 100 బర్డ్స్ ఉండేవి మా ఇంట్లో. 100 అబౌవ్. హట్ అంతా అవే ఉండేవి మాకు. తుఫాన్ వచ్చినప్పుడు ప్రెసి దగ్గర ఏంటక్క హెల్ప్ చేసింది? ప్రెసి దగ్గర చూపిస్తున్నారు చింటు.
పంప్ అది పంప్ స్టేసీ ఏంటిది బెలూన్ పంప్ బెలూన్ పంప్ ఓకే ఓకే పొద్ది పంప్ ఇరిగిపోద్ది చూసుకో తమ్ముడు లాగుతున్నాడా ఎవరు లాగుతున్నారు ప్యాన్ ప్యాడ్ పేస్ట్ వెరీ గుడ్ జయంత్ అండ్ సన్క సూపర్ గా ఉంది సోనీకి జయంత్ అండ్ సన్ పడుతుంది చాలా బాగుంది సోనీ వాళ్ళు కూడా పేపర్ పెన్ సంథింగ్ బాగుంది వెరీ గుడ్ అక్క బాగుంది ప్యాన్ బాగుంది రిషిక అక్క సోనీ ఏదో చూపిస్తుంది అక్క పెప్పర్ సన్నీ సోనీ అసలు ఏమైనా చేస్తారు టాలెంట్ సమయంలో వస్తువులు గుర్తు రావడం కూడా గ్రేట్ అక్క చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ నానా నెక్స్ట్ లెటర్ వెళ్ళిపోదామా నెక్స్ట్ లెటర్ మోస్ట్ ఎలిజిబుల్ లెటర్ ఇంపార్టెంట్ లెటర్ ఏ నంబర్ 4 ఏ ఏ ఏ ఫోర్త్ ప్లేస్ లో ఏ ఉండాలి నానా నంబర్ 4 ఏ జయంత్ అండ్ సోనిక సోనిక పరిగెత్తి ఫర్ యాంట్ చూడండి యాంట్ ఎక్కడ ఉన్నదో అక్క అవన్నీ గుర్తు చేయమాకండి అక్క అప్పడాలు వచ్చేసింది అప్పుడే అది ఆపిల్ సోనీ ఏంటది ఆపిల్ రుషిక ఆపిల్ వెరీ గుడ్ వెతుకుతూ వెతుకుతూ ఉందక్క రుషిక ఆపిల్ తీసుకొచ్చేసింది సోనీ సెర్చింగ్ సెలీనా ఏరోప్లేన్ తీసుకొచ్చావు జర్నీ చేయాలనుకున్నప్పుడు సెలీనా దగ్గరికి వచ్చేస్తాం సెలీనా వెంటనే మమ్మల్ని చక్కగా తీసుకెళ్లిపోవచ్చు సేఫ్ గా ఓకే సెలీనా నాకు టికెట్స్ కూడా బుక్ చేసి ఒక తల్లుపు ఉండదు అన్నమాట మీ యొక్క ఎయిర్‌ప్లేన్ లో వచ్చేస్తాం హలో ఆల్మండ్ వెరీ గుడ్ ఆల్మండ్ ఇదేంటి రూత్ ఏంటి సోనీ ఇంకా వెతుకుతూనే ఉందక్క అభిజ్ఞ అయితే ఆ వాల్ చూపించేసి వెళ్ళిపోయింది ఇంకా అటెండ్ అవ్వలేదు యానిమల్ అంట అక్క జాయ్ జాయ్ ఏంటన్న పొటాటో దాన్ని ఏమంటారు అక్క ఆలు అంట ఆలు ఓహో అయితే తెలుగు కాకపోతే ఇంగ్లీష్ ఏమన్నా చెప్పట్లే జాయ్ ఏంటి అన్మ్యూట్ చేసుకుని చెప్పు జాయిన్ ఏదో చెప్తున్నావు వినిపించట్లే ఏదో చూపిస్తున్నాడు అక్క తీసుకొచ్చా ఓహో మా హీరో సూపర్ గా పట్టిస్తున్నాడు అక్క యాంటీ సూపర్ నానా వెరీ గుడ్ నిమ్మక్క చెప్పినట్లు యాంట తీసుకొచ్చిన జాయ్ సూపర్ 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 నానా వెరీ గుడ్ వావ్ కుర్తుంది ఎలిమెంట్ విచిత్ర వెరీ గుడ్ ఆ ఓహో ఓకే యానిమల్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యు నెక్స్ట్ లెటర్ కి వెళ్ళిపోదామా ఓకే అక్క ఓకే నెక్స్ట్ లెటర్ నంబర్ 20 లెటర్ టి ఇది రిపీట్ అయింది నానా మళ్ళీ మీరు రిపీట్ చేశారు కాబట్టి మేము రిపీటెడ్ వస్తువులు పెడతామంటూ పరిగెత్తిన జాయ్ అండ్ స్టేసీ అభిజ్ఞ అండ్ రిషితానిష్త ఆల్రెడీ సంథింగ్ టీ తిన్నాను అది రిషితానిష్త కార్ ఉన్న భయం తెచ్చేసారా ఏంటి టర్మరిక్ ఓకే పసుపు ఓకే రెడ్ గా ఉంది అక్క పసుపు అదే అందుకే భయపడ్డాను అండ్ సోనీ వాళ్ళు ఆల్రెడీ టీ టాయ్ పెట్టేశారు టిన్ సంథింగ్ పెట్టారు స్టూల్ పెట్టేశారు వెరీ గుడ్ అభిజ్ఞ ఇంకా వాల్ చూపిస్తుంది సెలీనా టాయ్ ఏం చూపిస్తున్నారు మీరు ఇష్ట నిష్ట టీ లాస్ట్ టైం ఏం చూపిస్తున్నావు జాయ్ టానిక్ టానిక్ టామ్ టైక్ సూపర్ గా ఉన్నారా భలే ఉన్నారా జాయల్ సూపర్ గా ఉన్నాయి మళ్ళీ టీ ఫర్ టాయ్స్ చూపిస్తుందా సెలీనా
అనికా లేట్ అయిపోతున్నారు, కమాన్ ఫాస్ట్. వెరీ వెరీ గుడ్. పరిగెత్తింది అయిపోయింది కదా, ఇంకొక నెత్తకండి. గో గో గో, వెరీ గుడ్. నన్ను రూతన్ జాయ్ టీ పౌడర్ సంథింగ్ తీసుకొచ్చారు, వెరీ గుడ్. అభిజ్ఞ ట్రీ చూపిస్తుంది డైరెక్ట్ గా వెళ్ళి పెరట్లోకి, వెరీ గుడ్ నాన్న. అభిజ్ఞ 10 రూపీస్, వండర్ఫుల్ నాన్న. ఎవరు అది 10 రూపీస్? ఓ సెలీనా, వెరీ ఇంటెలిజెంట్. అది 200. ఓ 200 కూడా టీతో స్టార్ట్ అవుతుందిగా, అంతేగా. సోనిక జాయింట్, మీదేంటి చూపించండి. టీ కప్, టర్మరిక్, ఇంకోటి ఏంటి, ఏంటది, టమాటో. ఓకే 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 నాన్న, వెరీ గుడ్. అక్క నెక్స్ట్ లెటర్ కి వెళ్దాం అక్క. ఓకే నెక్స్ట్ లెటర్ నాన్న, లెటర్ సి, నంబర్ 15. 15th ప్లేస్ లో సి లెటర్ ఉంటది నాన్న. సి 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 ఏ బి సి అక్క. సి లోకి వెళ్ళాం, స్టేజ్ వెళ్ళింది, రిష్తా నిష్తా వెళ్ళారు, అక్కడ వచ్చేసారు. నిమ్మక్క సిసి, నిమ్మక్క సిసి తీసుకొచ్చారు అక్క. కార్ కప్ ఏంజల్, వెరీ గుడ్. కాంబ్ కప్ వండర్ఫుల్ నాన్న. జయంత్ అండ్ సోనిక ఏం తీసుకొచ్చారు, అదేంటిది, క్లాక్, కప్, క్లాక్, కార్. విజిటర్స్ చూడండి, చిక్స్ చాలా బాగుంది సోనిక. కూంబ్ తీసుకొచ్చి చిక్స్ ని దూతున్నారు అక్క, పరిగెత్తుతున్నాయి చిక్స్, పారిపోతున్నాయి. కప్ రూత్ కప్ నాన్న, బాగుంది నాన్న. కార్, క్లాక్, అదేంటి, క్లాత్, ఓకే, క్లాత్. I was thinking why, okay. నిష్టా నిష్టా వాళ్ళక్క, ఆ చిక్స్ ని కార్ లో పెట్టాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ అవి ఫ్లై అయిపోతున్నాయక్క. సోని నోరూరు నుంచి ఎలాగా చక్కగా తీసుకొచ్చింది చూడండి, మరి చాక్లెట్ తీసుకొచ్చింది అక్క. సూపర్ సోని, సూపర్ సూపర్. చాలా సేపటి నుంచి వెతికి 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 సోని డైరీ మిల్క్ పట్టుకొచ్చేసింది అక్క, చాక్లెట్. వెరీ గుడ్. ఏది సోని చూపి, ఏం తీసుకొచ్చా? కార్ ఎక్కి టీ తాగుతూ, టీ తాగి కార్ ఎక్కి చాక్లెట్ తింటూ మజ్జ మజ్జగా జర్నీ చేస్తారు సోని వాళ్ళు. ఓ కార్ కప్ అండ్ చాక్లెట్ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్. వావ్, కూర్చోండి. ఏ ఏంజెల్ బలే పెట్టుకున్నాడు, ఏంజెల్ క్యాప్ సంథింగ్, చైర్, ఎవ్రీథింగ్, వెరీ గుడ్. అభిజ్ఞ సూపర్ ఏంజెల్ బాబు, వెరీ గుడ్. టూ కోమ్స్ తెచ్చావు ఎందుకు? అది చిక్కు దువ్వుకునే దువ్వునాక ఇంకొకటి తడేసుకోవడం దువ్వుకునే దువ్వునాక. వెరీ గుడ్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ జాయల్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడేస్తున్నారు, చాలా చాలా బాగుంది. చాక్లెట్స్, కోకోనట్, కొరియాండర్. ఓ వెరీ గుడ్, కొరియాండర్. అది ఏది చూపించు, కొరియాండర్. ఓకే వెరీ గుడ్, నెక్స్ట్ లెటర్, లెటర్ ఎఫ్, నంబర్ 13. 13th ప్లేస్ లో లెటర్ ఎఫ్ ఉంటది నాన్న. ఎఫ్, ఎఫ్ ఫర్ ఎఫ్, కల
అలా పైకి చూస్తున్నా అక్క ఎలా తెస్తారు అనుకుంటున్నావు అక్క పై నుంచి దాన్ని పైకి చూపిస్తున్న జయంత్ అండ్ సోనిక అందరు చూపించేస్తారు పైకి సెలీనా పైకి చూపించేస్తుంది ఫ్రిడ్జ్ చూపిస్తాడు ఎవరది జాయల్ ఫుట్బాలా ఓకే ఓకే ఫుట్బాల్ సరిగా ప్లార్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఓర్క్ తెచ్చింది సోనీ వెరీ గుడ్ ఆ ఫ్యాన్ అబ్బబ్బ సూపర్ గా ఉంది నీ ఫ్యాన్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది నీకు ఇచ్చేది వండర్ఫుల్ నిమ్మక్క చూసారు ఎవరు తీసుకొస్తారా అన్నారు సోనీ తీసుకొచ్చింది అక్కడ చాలా చాలా బాగుంది సోనీ గాలి వస్తుందా మాకు రావాలి ఇప్పుడు గాలి సోనీ సోనీ అక్కడి నుంచి నోట్ తో ఊదే ఇక్కడ గాలి వచ్చేస్తుంది ఏం పర్వాలేదు తుఫాన్ వస్తుంది పిల్లలు జాగ్రత్త సోనీ నిజంగా సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే పిల్లలు వెరీ గుడ్ నానా నెక్స్ట్ లెటర్ కి వెళ్ళిపోదామా నెక్స్ట్ లెటర్ ఇ నంబర్ 9 మళ్ళా ఈ వచ్చింది నానా రిపీటెడ్ లెటర్ నిమ్మక్క రిపీట్ అయింది కదా పిల్లలు ఒక్కటి చూపించినా సరిపోతుంది త్వర త్వరగా ఇందాక చాలా మంది చూపించేశారు వండర్ఫుల్ నానా వండర్ఫుల్ ఎక్సలెంట్ సోనిక ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ లెటర్ లెటర్ జి నంబర్ 23 ఇది కూడా రిపీటెడ్ లెటర్ నానా త్వరగా లెటర్ జి నంబర్ 23 నిమ్మక్క జి ఫోర్ గర్ల్ ఐఎమ్ ఎ గర్ల్ ఎవరు లెటర్లు ఇక్కడ గర్ల్ జి ఫర్ గర్ల్ జి కోసం పరిగెత్తుతున్న గర్ల్స్ బాయ్స్ కూడా పరిగెత్తొచ్చు ఈసారి జస్ట్ జీ ఫర్ గర్ల్ అని చెప్పుకుంటున్నాం అంతే సోనిక చూపిస్తుంది గర్ల్ అంట అది తిండి అవ్వదు నేను ఏదో ఊరికే చెప్పాను పిల్లలు వెళ్ళి చూడండి బాగుంది బాగుంది వెరీ నైస్ ఇప్పటికే ఖరీదు ఎక్కువైన గ్యాస్ సిలిండర్లు అందరి ఇంట్లో ఉంటున్నాయి ఏంజోయల్ గార్లిక్ తీసుకొచ్చాడు ఎల్లుల్లిపాయ వెరీ గుడ్ వెరీ శితాన్ ఇష్టం వాళ్ళు ఎంత తెచ్చారక్క భలే ఉంది సన్నీ సోనీ ఏం చూపిస్తున్నారు మీరు గ్యాస్ వాళ్ళు అక్క గ్యాస్ ఏంటది ఒకసారి సోనీ అన్మ్యూట్ చేసుకో ఏంటది అక్క మీరు చూసారా రూతన్ జాయ్ వాళ్ళ గ్యాస్ సిలిండర్ చూపించారు పిల్లలు జి ఓకే సోనిక కరెక్ట్ ఆన్సర్ సోనిక స్టేసీ ఏంటిని చూపించేది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఒక గర్ల్ గార్లిక్ ని పట్టుకొని గ్లాసెస్ వేసుకుంది వెరీ గుడ్ గ్లాసెస్ తీసేసి పెట్టుకో మొత్తం ఇల్లు అంతా అయిపోయింది అక్క అటు ఇటు ఇటు మళ్ళా సర్దుకునేసి ఒక మమ్మీ పట్టుకుంటారు జువ్వ ఇప్పుడు కదా స్టవ్ పెట్టడానికి మళ్ళా గ్యాస్ స్టవ్ ఇంకా ఓకే రూతన్ జాయ్ గ్యాస్ ఓకే సెలీనా గిటార్ తీసుకొచ్చింది గిటార్ 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 వెరీ నైస్ బాగుంది సెలీనా వెరీ నైస్ ఏంటిది సోనీ ఏదో తెచ్చింది
ఫేస్ వాష్ జెల్ అబ్బా చూపిస్తున్నారు ఏంటిది ఎక్స్క్యూజ్ మీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి రిషిత నిషిత గోల్డెన్ టీ అక్క గోల్డెన్ టీ ఆహా మమ్మీ చేశారు అక్క ఓకే ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఆంటీ నెక్స్ట్ గిటార్ ఓకే గ్రీన్ కలర్ అక్క గ్రీన్ కలర్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఓకే రాజీ అక్క నెక్స్ట్ లెటర్ వెరీ గుడ్ నాన్న గోల్డెన్ పీస్ సూపర్ నెక్స్ట్ లెటర్ నాన్న నెక్స్ట్ లెటర్ ఐ నంబర్ 18th ప్లేస్ లో లెటర్ ఐ ఉంటది నాన్న ఐ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు లెటర్ కట్ చేయడం కూడా మనకు చూపిస్తున్నారు ఇది చాలా చక్కగా చేస్తున్నారు లెటర్ ఏంటక్క రాజీ అక్క ఐ అక్క ఐస్ క్రీమ్ అక్క ఆ రూత్ ఎంజాయ్ ఐ అంట ఐ చూపిస్తున్నారు అక్క ఇంట్లో ఉన్న ఐ ఐరన్ బాక్స్ తీసుకొచ్చిన రిషిత ఐస్ జయంత్ అండ్ సోనిక్ ఐస్ చూపించారు స్టేసి ఏంటది ఇప్పుడు ఐస్ మీరు బయటకు తీసి పెడితే నీళ్ళు నీళ్ళు అయిపోద్దు నాన్న ఐరన్ ఐస్ సెలీనా సంథింగ్ తీసుకొచ్చింది ఐ డ్రాప్స్ ఐరన్ బాక్స్ సెలీనా ఐ డ్రాప్స్ ఏనా ఇంకా ఇంక్ ఇంక్ ఓకే 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 వెరీ గుడ్ రిషిత వాళ్ళ ఐరన్ బాక్స్ ఏంజ్ ఆయిల్ ఏం తీసుకురాలేదక్క బ్లాక్ కనిపిస్తుంది ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు సన్నీ సోనీ వాళ్ళు అయితే అదేంటది హలో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఐస్ క్రీమ్ మేక ఓ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లో అన్ని తెచ్చిన ఊరు నుంచి వేస్తే ఎలాగరా ఫిజికల్ గా కలిసినప్పుడు నాకు మీరు చేసి పెట్టాలి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంది ప్రింటర్ అమ్మా ప్రింటర్ లో ఇంక్ తీసేస్తున్నావు ఏంటి నువ్వు అమ్మా తల్లి అర్థమైంది స్టేసి వెరీ గుడ్ ఇంక్ చూపించాలనుకున్నావా వెరీ నైస్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ జైంతన్ సోనిక్ స్పైస్ క్యూబ్స్ వెరీ గుడ్ ఏంటోయల్ ఏంటది ఐ డ్రాప్స్ తీసుకొచ్చా వెరీ గుడ్ ఐ డ్రాప్స్ అభిజ్ఞా వెరీ గుడ్ చూపిస్తున్నారు రిషిత అదేంటి ఐరన్ అక్క అలా పెట్టేసరికి అర్థం అవ్వలేదురా నువ్వు సరిగ్గా చూపించాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇనుము ఇంకా ఏంటది ప్రింటర్స్ ఉన్నాయా ఏంటది ఐ డ్రాప్స్ రాదు ఇంక్ పెన్స్ లో ఫౌంటైన్ పెన్స్ లో ఒకటి వేసుకోవడానికి అనుకుంటుంది ప్రింటర్ అక్క ఐరన్ అక్క ఐరన్ బాక్స్ అక్క మమ్మీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమన్నా తెస్తే చాలా జాగ్రత్తగా మన రీప్లేస్ చేసేయండి అన్న వెయిటింగ్ నెక్స్ట్ లెటర్ ఏంటో చెప్పండి అక్క నెక్స్ట్ లెటర్ కి వెళ్ళిపోదాం నాన్న నెక్స్ట్ లెటర్ ఆర్ నంబర్ 5 5th ప్లేస్ లో ఆర్ ఉండాలి నాన్న ఆర్ రోజ్ ఆర్ ఫర్ రిపీటెడ్ లెటర్ నాన్న మీరు ఒకటి తెచ్చినా చాలు టైం చాలా అవుతుంది వెరీ గుడ్ సెలీనా రోజెస్ తీసుకొచ్చేసింది రూతన్ జాయ్ ఆర్ అంటే సంథింగ్ రెడ్ కలర్ అన్నాను అదేంటది
వెరీ గుడ్. నిష్టానిషితలో ఒకళ్ళు వెళ్ళిపోయారు వెతకడానికి. సోని వెతుకుతూ ఉంది, సోనిక పరిగెత్తుతుంది వెతుకుతుంది. అభిజ్ఞ రెడ్ కార్, నిషిత రెడ్ కార్, వెరీ నైస్. ఓకే రోజ్ సోని తీసుకొచ్చింది, వెరీ గుడ్ అక్క. సోని రోజ్ తీసుకొచ్చింది అక్క. ఓకే అక్క, నెక్స్ట్ లెటర్ కి వెళ్దాం. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అవుదాం. తెచ్చండి చాలు, అయిపోతుంది టైం. ఒకటి తెచ్చినా పర్లేదు. 5, 4, 3, 2, 1. చూపించుకుని ఇప్పుడే లేచి వెళ్ళింది జయంత్. సోనిక వెతుకుతూ ఉంది, సోని వెతుకుతూ ఉంది, అభిజ్ఞ ఇంకా అక్కడే ఉంది, సంథింగ్ ఏదో పట్టుకుంది. ఏంటి రిషిక, అది ఆరెంజా? ఆరెంజ్, ఆరెంజ్ లో ఉన్నవన్నీ తీసుకొస్తారు పిల్లలు. అయ్యో థింగ్స్ ఏమైనా ఉంటే చూడండి పిల్లలు. ఓకే జాయ్, ఓకే రూత్, వెరీ గుడ్ నాన్న. అక్క నెక్స్ట్ లెటర్ కి వెళ్ళిపోదాం అక్క, వెరీ గుడ్ నా, అందరూ తీసుకొచ్చారు. ఓకే రాజ నెక్స్ట్ లెటర్. ఓకే అక్క మళ్ళా ఇది రిపీటెడ్ లెటర్ అక్క, లెటర్ ఇ నంబర్ 14. మళ్ళీ ఇ 1 2 3 4. ఇ అంటే ఇంకా బుర్రగొక్కుంటున్నారు అందరూ, ఎందుకంటే ఈ ఎన్నిసార్లు వచ్చింది ఎన్ని తీసింది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చెప్పిందే, చూపించిందే, మళ్ళీ చూపించినా పర్వాలేదు, చెప్పేసాను. ఓకే చెప్పేసేయండి. 1 2 3 4 5 6 7. ఓకే వెరీ నైస్, సూపర్ సోనిక, గాడ్ బ్లెస్ యు. రిషిక గాడ్ బ్లెస్ యు. విత్ అండ్ జాయ్ గాడ్ బ్లెస్ యు. 9 10 ఓవర్. నెక్స్ట్ లెటర్ రాజ, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ లెటర్ బాగుంది నాన్న, స్టేసి బాగుంది నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ లెటర్ రాజ. నెక్స్ట్ లెటర్ డి నాన్న, నంబర్ 25. డి వండర్ఫుల్, వండర్ఫుల్ ఎంకరేజ్మెంట్ అన్నా. ఏంటది పట్టుకున్న డాడీ, వావ్ సూపర్ డాగ్, వాళ్ళు తీసుకొచ్చారు, నిజంగా సూపర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ పేరెంట్స్, రియల్లీ వి అప్రిషియేట్ దెం. ఎంజాయ్ ఇంకా మరి వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాడు. సోని వాళ్ళ డాడీ ఇంకా లాక్ చేసుకుని ఉన్నారు పాపం, తెలుస్తుంది సోని, కానీ వాళ్ళు రావట్లేదు ఇంకా బయట. లెటర్ ఓకే సోని, నో ప్రాబ్లం. ఏం పర్లేదు, నెంబర్ చెప్పేసి అందరూ రాసుకుంటారు అంతే. ఆ నెంబర్ రెండిట్లో టీ నాన్న, టైం తక్కువ ఉందని చెప్పేసాను, టీ లెటర్ టీ.
టీ ఫోర్ టూత్ పేస్ట్ అని నిషిత రిషిత వాళ్ళు వచ్చారు, టీ ఫోర్ టైగర్ అని మళ్ళీ ఏం చేయాలి వచ్చాడు. ఓకే అక్క, ఇది మళ్ళీ రిపీటెడ్ లెటర్ కాబట్టి అందరూ మళ్ళీ రిపీటెడ్ థింగ్స్ చూపిస్తున్నారు. ఓకే విల్ గో టు ద నెక్స్ట్ లెటర్. టీ ఫోర్ టీవీ రుత్ ఎంజాయ్ సూపర్ టైగర్ ఎంజాయ్ టైగర్ బాగుంది అన్న. హై టీవీ చూపించారు, వెరీ గుడ్ రుత్ ఎంజాయ్, వెరీ గుడ్ వెరీ గుడ్ రుత్ ఎంజాయ్ చూపిస్తున్నారు. I am wonderful. Next letter. Akka, idi last letter akka. Next letter. Ooh. Are energetic ga undi. Idhe last letter nanu. Ippudu varaku meer 24 letters search chesaru. This is the last letter. Aa letter e 24th letter. O. Letter O. Come on. చూపించండి పిల్లలు, వెరీ గుడ్ అభిజ్ఞ. సెలీనాస్తున్నారు, ఇల్లంతా హంటింగ్ హంటింగ్, అందరి ఇంట్లో హంటింగ్ ఏ రోజు. జయంత్ అండ్ సోనిక, నిషిత రిషిత సెలీనా అభిజ్ఞ స్టేసీ వెళ్ళిపోయింది అక్కడికి ఒక క్యామలో వదిలేసి. Okay. How about you? ఓకే నాన్న, చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు చాలా చక్కగా రాజ్యాక్క ఏం చెప్తున్నారో వినండి, అప్పుడు కానీ మీకు ఆన్సర్ రాదు. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, ఎంత ఎనర్జీతో చేశారంటే మీ అందరికి అసలు సూపర్ సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా పరిగెత్తారు, అసలు లైవ్ థింగ్స్ కూడా తీసుకొచ్చి చూపించారు, గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే అయితే మీరందరూ ప్రాపర్ గా రాశారు కదా మా లెటర్స్ అన్ని, లెటర్ నంబరింగ్. ఇప్పుడు 1, 2, 3, 25 up to 25 అరేంజ్ చేసేయండి అన్న. 1 to 25 వరకు నేను మీకు లెటర్ అండ్ నంబర్ చెప్పాను కదా, 16 T అని చెప్పాను, 6 E అని చెప్పాను. దాని 1 to 25 నంబర్స్ లెటర్ ఆర్డర్ రాసేయండి. యూ విల్ గెట్ ఎ సెంటెన్స్, మీకు సెంటెన్స్ వస్తుంది. ఆ సెంటెన్స్ రాగానే ఎవరైతే మనకి వీడియో చూపిస్తారు, సెంటెన్స్ రాగానే మనం చూపించాలి. ఓకే నాన్న, చెప్పండి. మీరు థింగ్స్ కూడా అదే ఆర్డర్ లో తీసుకొచ్చారు పిల్లలు. ఎంతమంది రాసుకున్నారు పేపర్ లో? ఓన్లీ జయంత్ సోనికే రాసుకున్నట్టు కనిపించింది నాకు. ఇంకెవరైనా రాసుకున్నారా పిల్లలు? నిశ్చిత నిశ్చిత రాసుకున్నారా మీరు? రాసుకోలేదు. సెలీనా నువ్వు వర్క్ చేయట్లా, నేను చెప్పగానే ఆ నంబర్ కింద లెటర్ వేస్తే సెంటెన్స్ వెంటనే వచ్చేసేది. అర్థమైందా? మీరు రాసుకున్నారు కదా, సెంటెన్స్ వచ్చిందా? వచ్చిందా రాలేదా? నోయల్ అది కాదు నానా, అక్క చెప్పారు కదా నంబర్ ఇచ్చారు లెటర్ ఇచ్చారు కదా, అవి మీరు ఆర్డర్ లో పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. మనం ఒక్కొక్కసారి మీ మెమరీ బస్ రాస్తా ఉంటాం కదమ్మా, అలా అనమాట. రాసుకోండి తొందరగా, ఆర్డర్ లో పెట్టుకోండి మీరు. అప్పుడు అందులో ఉన్నది ఏంటి సెంటెన్స్ ఏంటో మీరు చెప్తే అప్పుడు. వెరీ గుడ్. ఏది? హా, ఎవరు వెళ్ళు? జయంత్ అండ్ సోనిక. ఆ వెరీ గుడ్ రాజీ. జయంత్ అండ్ సోనిక ఒక్కసారి చదువుతారా నానా? అది చక్క ఆ లెటర్ అంతా ఒక చోట రాయండి మళ్ళీ. ఆ లెటర్ ఫస్ట్ వై బాయ్ అది మీకు నంబరింగ్ చెప్పలేదు నాన్న. ఫస్ట్ 3 లెటర్స్, ఫస్ట్ లెటర్స్ వై ఓ యు జి ఐ ఎఫ్ పి ఫస్ట్ 1, 2, 3 యు వై ఓ యు
ఫస్ట్ ది యు ఆ వై వర్ యు ఫర్ ద గాడ్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆఫ్ గాడ్ టు గాడ్ టు ఆ రాజీ క్లాప్స్ సూపర్ సోనీ సోనిక అండ్ జయంత్ నిజంగా చాలా 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 బాగా ఆడారు మీరు చాలా ఎక్సలెంట్ నానా దేవుడు బహుగా దీవించిన గాక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1 lakh, 2 lakh, 3 lakhs, 50 lakhs, 80 lakhs, 90 lakhs. God bless you. Okay, second place లో ఎవరున్నారు? సోనీ వాళ్ళు ఉంటారు. సోనీ వాళ్ళు సెకండ్ ప్లేస్ లో అన్ని బాగా తెచ్చారు. మరి రాసే దాంట్లో ఎలా ఉన్నారో చూద్దాం. సోనీ వాళ్ళ ఐటమ్స్ అన్ని బాగా తెచ్చారు. మరి లెటర్స్ రాసే దాంట్లో ఎలా ఉన్నారు? లెటర్స్ రాయలేదా అక్క? రాయలేదా? అయ్యో సో బ్యాడ్. యాక్టివిటీలు చాలా బాగున్నాయి. ఇంకెవరు మాక్సిమం ఇంకెవరు రాయలేదు. ఇంకెవరు రాయలేదా? అదేమర్ రా, పూర్తిగా వినాలి కదమ్మా. పూర్తిగా వినలేదు మీరైతే. రిషిత మీరు కూడా రాయలేదా? కదా, ఎందుకు అలా మిస్టేక్ చేస్తారు చెప్పిన మాట వినాలి కదా. ఎంత పోవడం వల్ల మీరు గిఫ్ట్ పొందుకోలేకపోయారు. రాజీ గారు మాట్లాడండి. అక్క ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జయంత్ అండ్ సోనిక సూపర్ నానా, మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఆ హడావుడిలో. అది మీరు లెటర్ రాసుకున్నట్లేరు కదా కొంతమంది అయితే. ఓకే నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయమాకండమ్మా. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా ఇది ఫస్ట్ డే గేమ్స్ కదా మీరు, ఇంకా నెక్స్ట్ జరగబోయేదాన్ని సూపర్ సూపర్ యాక్టివ్ గా ఉండండి. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? వెరీ వెరీ గుడ్ అక్క, థ్యాంక్ యూ అక్క. సూపర్ నానా, ఇంతకీ ఫస్ట్ లో మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందా? మీరు ఎప్పుడైనా ఏసైకి గిఫ్ట్ ఇచ్చారా అని అడిగాను. ఇంతకి ఏసైకి మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏంటన్నా? ఏమి ఇవ్వలేము మనల్ని మనం తప్ప. రూత్ అని చేసి ఫస్ట్ లో చెప్పారు హృదయం. మనం ఏసైకిగలిగిన గిఫ్ట్ ఏంటి? యూ ఆర్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్. దేవునికి నిజమైన బహుమానం ఏసైకి ఏమి ఇవ్వలేము. వెరీ గుడ్ నాన్న. ఏసైకి ఏదో ఇవ్వాలి, మనీ స్పెండ్ చేయాలి, ఇంకొకటి ఇంకొకటి ఇవ్వాలి, వాళ్ళు అది ఇచ్చారు వీళ్ళు అది ఇచ్చారు, అది కాదుగా నాన్న. ఈ రోజు లెసన్ కంటెంట్ ఏంటి అంటే, గేమ్ కంటెంట్, మీరే దేవునికి గిఫ్ట్ అవ్వాలి. ఓకేనా? ఎంత మంది ఇది చేస్తారు, రెడీగా ఉన్నారు? గిఫ్ట్ అవ్వడం అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఏసై ఏది చెప్తే అది చేయడమే, అదే ఏసైకి మనం ఇచ్చే గిఫ్ట్. అప్పుడు మీరే ఏసైకి గిఫ్ట్ అయినట్లు. ఓకేనా? వెరీ గుడ్. ఎంతమందికి అర్థమైంది గేమ్ అండ్ లెసన్ కంటెంట్? ఏసైకి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏంటి అంటే మనమే. చెప్పండి, ఏసైకి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏంటి? ఎవరు ఏసైకి నిజమైన గిఫ్ట్ చెప్పండి? నేనే చెప్పండి. నేనే అంటే మీకు మీరు ఏసైకి ఇచ్చుకుంటే ఇంక అంతకుమించిన గిఫ్ట్ లేదు. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. స్టేసీ ఈజ్ షోయింగ్ నౌ. వెరీ గుడ్. అండ్ ఐమ్ సో హ్యాపీ. ఎవరు అబద్ధం ఆడలేదు నిమ్మక్క. రాయలేదు అని అంటే రాయలేదు అంతే. వాళ్ళు రాసినట్టు చూపించలేదు. జయంత్ అండ్ సోనిక వాళ్ళు చూపించినా వాళ్ళు కూడా రాసి చూపించింది, కానీ ఎవరు చూడగలగా. నిజంగా వెరీ గుడ్ సూపర్ నాన్న. కాబట్టి దేవుడు మీ అందరు కూడా జీవ కిరీటమును అనుగ్రహించిన గాక. మరి టైం అయిపోయింది కాబట్టి ఒకటే ముగింపు చెప్పినాక చిన్న బైబిల్ ఓపెన్ చేస్తారు. ఓకే పిల్లలు, ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయండి అన్న. మెమరీ వర్స్ చూసేద్దాము. సామెతలు 23:26 పేజ్ నంబర్ 548 ఓపెన్ చేశారు కదా అందరూ. ఓకే 23:26 నేను చెప్తున్నానన్న, మీకు మీరు ఓరల్ చెప్పేసేయండి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఏసయ్య ఏం అడుగుతున్నాడు మన దగ్గర నుంచి? వెండి బంగారాలు కోరట్లేదు కానీ, ఏమి అడగట్లేదు కానీ, ఈ లోక ధనధాన్యాలు, మీ హృదయం. ఫస్ట్ రూతం చెప్పారు కదా అదే. ఓకేనా? నా కుమారుడా, నీ హృదయమును నాకు
కిమ్ము. ఇదే ఈ రోజు మెమరీ వర్స్ నాన్న. ఓకేనా? వెరీ గుడ్. నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము. సామెతలు 23:26. ఒక్కసారి చెప్పండి. నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము. వెరీ గుడ్. సామెతలు 23:26. ఓకేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్. చాలా టైం అయిపోయింది ఈరోజు, సారీ ఫర్ ద లేట్ తల్లి. మీరైతే చాలా యాక్టివ్గా ఆడారు, గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రేయర్ చేయమంటారు? అక్క ఎస్ అక్క, ప్రేయర్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి నాన్న. 1, 2, 3. వెరీ గుడ్. పరిశుద్ధుల తండ్రి యేసయ్య, గనుడ పూజ్యుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఈ సమయాన్ని ఇచ్చారు నాయన. పిల్లలనైనా ఏ నెట్ ప్రాబ్లం రాకుండా, ఏ డివైస్ కి ఏని ఇబ్బంది కలగకుండా యేసయ్య ఎంతో మీరు క్షేమాన్ని ఇచ్చారు, జాగ్రత్తని ఇచ్చారు. వందనాలు. ప్రతి లెటర్ కి వాళ్ళు పరుగులెత్తుకుంటూ వచ్చారు, అయ్యా ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చారు, అందుకే మీకు వందనాలు. మీరు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానానికై వందనాలు ప్రభా. అయ్యా ఈ లెసన్ గేమ్ మొత్తం కంటెంట్ ఏంటి అంటే మేమే నీకు గిఫ్ట్ అవ్వాలి ప్రభా, అంతేకాని ఇంకా వేరే ఏదో కాదు ప్రభా. ప్రతి క్షణం ప్రభా నీ మాటలు వింటూ వాటిని గైకొంటూ మా హృదయాన్ని మీకిచ్చి మీకు గిఫ్ట్ అయ్యి మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ మా కుటుంబాలని ఉంచమని సహాయం చేయమని సండే స్కూల్ యావత్కి మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఇంకా పిల్లలందరూ చాలా మంది అటెండ్ అవ్వగా కృప చూపించమని, తప్పులుంటే మన్నించమని, ఈ చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అన్యూట్ చేసుకోవాలి నాన్న. అవర్ ఫాదర్ హు ఆర్ట్ ఇన్ హెవెన్, హాలోడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, ఫర్గివ్ అస్ ట్రెస్పాసెస్ యాస్ వి ఫర్గివ్ దోస్ హు ట్రెస్పాస్ అగైన్స్ట్ అస్, లీడ్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్, ఫర్ థైన్ ఇస్ ద కింగ్డమ్, పవర్ అండ్ గ్లోరీ ఫోరెవర్. ఆమేన్. పరలోకమందని మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేనట్లు భూమి అందు నెరవేను గాక. మాకు కావలసిన నిన్ను మాకు దయచేయము. మేళ్ళ అపరాధించిన వారిని క్షమించిన ప్రకారం వారిని క్షమించము. మమ్మల్ని శోధనలో ఉంచి లేక కింద నుంచి తప్పించము. ఇంకా రాజ్యము శక్తి మహిమాంతరం నీవేనా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. వండర్ఫుల్ గా ఆర్డర్, వెరీ గుడ్. రేపు కూడా చక్కగా వచ్చేయండి, మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి. బాయ్ బాయ్ పిల్లలు. ఎంజాయ్ చేశారా నాన్న అందరూ? ఎస్ అక్క. వెరీ గుడ్ నాన్న. బాయ్ ప్రైజ్ లార్డ్.